ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. ప్రదోషకాలం వ్రతం ఎలా చేసుకోవాలి, ప్రదోషకాల పూజ విధానం, తర్వాత ఈ పూజకి ఆచరించాల్సినటువంటి నియమాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రదోషకాలం అంటే అసలు ఎటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటారు? దోషం అంటే చీకటి, చీకటి పడే ముందు ఉండేటువంటి కాలం, సూర్యాస్తమ సమయానికి ముందు అంటే కొంచెం ముందు ఉన్న కాలం మధ్యకాలం ప్రదోషకాలం. ఈ ప్రదోషకాలం అంటే సాయంత్రం సంధ్యా సమయం. ఈ సమయం అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైందటండి. ప్రదోషకాలంలో కైలాసంలో శివుడు పార్వతీదేవితో నాట్యం చేస్తూ ఉంటారు. దేవతలందరూ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శనం కోసం వెళ్తారన్నమాట, వెళ్ళి చూస్తారు. పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఈ ప్రదోషకాలం అన్నా ఇష్టము, అలాగే ఆయన శివ తాండవం చేస్తుంటారు కదా, అది కూడా ఇష్టం. శివ తాండవం కూడా ఆయన చాలా ఇష్టమైన మాట. శివ తాండవంతో కూడిన ప్రదోషకాలంలో శివ తాండవం చేయటం వలన ఆయనకి ఈ కాలంలో ఈ సమయంలో చేసే పూజ కనుక శివునికి ఆరాధన కనుక చేసినట్టయితే శివానుగ్రహం మనకి సిద్ధిస్తుంది. శివానుగ్రహం, ఆ శివానుగ్రహం సిద్ధించాలంటే ప్రదోషకాలంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమం చేస్తారన్నమాట. ఆయనకి సోమవారాలన్నా ఇష్టము, ప్రదోషకాలం అన్నా ఇష్టము, మాస శివరాత్రి ఇష్టము, మహాశివరాత్రి ఇష్టం. అందువలన ఈ ప్రదోషకాలంలో చేసేటువంటి పూజ ముఖ్యంగా పరమేశ్వరుడికి చెందుతుందన్నమాట. చేసే ఈ పూజ ఎలా చెయ్యాలి, ఈ పూజ విధానం, ఈ అంటే ఈ పూజ చేసేటప్పుడు ముఖ్యంగా ప్రదోషకాలే పరమేశ్వర దర్శనం సర్వ పాపహరణం అన్నారు. ఆ విధంగా ఆ స్వామిని ఆ సమయంలో తలుచుకోవటం, పూజ చేయటం, అది చేసుకున్నట్టయితే మనకున్న ఎటువంటి జీవితంలో ఎటువంటి నష్టాలైనా కష్టాలైనా తొలగిపోవటానికి చాలా దోహదపడుతుంది అన్నమాట. సరే, ఈ ప్రదోషకాల పూజ ఎలా చేసుకోవాలి, ఏమిటి ఆ రోజు చేయాల్సిన విధానం ఏంటంటే, వేకువజాముని లేచి స్నానాలు కార్యక్రమాలు ముగించుకొని చక్కగా ఇంట్లోనే ఈ ప్రదోషకాల పూజ చేస్తున్నాము ఆ రోజున అనుకున్న రోజున అన్నమాట మౌనంగా ఉండాలి ఫస్ట్, అంటే మౌన వ్రతాన్ని పాటించాలి. తర్వాత ఉపవాసం చెయ్యాలి, నిశ్శబ్దంగా చక్కగా స్వామిని స్మరణ చేసుకుంటూ పగలల్లా ఆ విధంగా ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో కరెక్ట్గా సంధ్యా సమయం ఆ సమయంలో స్వామికి పూజా కార్యక్రమాలు చేయాలి. స్వామికి ఇష్టమైనటువంటి గన్నేరు పుష్పాలు, తెల్లటి పుష్పాలు అవన్నీ పెట్టుకొని మారేడు దళం ఆయనకి చాలా ప్రీతికరమైంది. ఆ మారేడు దళాలతో లింగాష్టకాన్ని చదువుకుంటూ అభిషేక కార్యక్రమాలను పూర్తి చేయాలట. ఆ విధంగా చేసి స్వామి అనుగ్రహానికి మనం ఎంతో పాత్రలు అవుతాం అన్నమాట. ఈ ప్రదోషం ప్రతిరోజు మనకండి సాయంత్రం సంధ్యా సమయం వస్తుంటుంది. దాన్ని నిత్యం ఉండే ప్రదోషాన్ని ఏమన్నారు, నిత్య ప్రదోషం అన్నారు. అట్లాగే కొన్ని వారాలతో ప్రదోషం వస్తుంది, అలాగే ప్రత్యేకంగా కొన్ని తిథులు వస్తాయి, ఆ తిథుల్లో ప్రదోషం అంటే సాయంత్రం చేసి త్రిధుల్లో వచ్చే ప్రదోషంలో వాటిలో కూడా ప్రత్యేకంగా స్వామి పూజ చేసుకోవాలి. ఇక సోమవారం త్రయోదశి కలిసిన తిథిని సోమ ప్రదోషం అంటారు, మంగళవారం త్రయోదశి కలిసినట్టు భౌమ్య, అలాగే బుధవారం బుధ ప్రదోషం, గురువారం గురు ప్రదోషం, శుక్రవారం శుక్ర ప్రదోషం, శనివారం శని ప్రదోషం, ఆదివారం రవి ప్రదోషం. ఆదివారం నాడు గనక త్రయోదశి తిథి ఉన్నట్టయితే రవి ప్రదోషం అన్నారు. అంటే ఇట్లా ప్రతి వారానికి ఒక్కొక్క ఆ రోజున కనుక ఆ ప్రదోష సమయంలో పరమేశ్వరుడిని పూజ చేసుకోవటం వలన మనకి ఎంతటి కష్టాన్నైనా తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం ప్రదోష సమయంలో చేసే పూజకి అద్భుతమైన ఫలితాలను మనం పొందగలుగుతాం అన్నమాట. ఎందుకంటే సోమవారం ఆయనకి ఇష్టం, ఇష్టమైన వారం సోమవారం. ఆ విధంగా చేయటం వలన అష్టైశ్వర్య ప్రాప్తిని కలగజేస్తారట ఆ పరమేశ్వరుడు. అలాగే మంగళవారం కనుక చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుతాం. బుధవారం కనుక చేసుకున్నట్టయితే పూజకి అంటే బుద్ధిలో వికసించడానికి, విద్యలో అభివృద్ధి సాధించడానికి, మన మనసులో ఉన్న ఎటువంటి ఏవైనా సరే కోరికలు నెరవేర్చుకోవటానికి, తర్వాత సమస్యలు ఉన్నా ఇవన్నీ తొలగిపోవటానికి చక్కనిగా ఈ బుధవార పూజ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే గురువారం ప్రదోషం సమయంలో చేసుకునే పూజకి గురు బలం పెరగటానికి, ఆధ్యాత్మికమైన ప్రయోజనాలని సిద్ధింపచేయటానికి ఈ విధంగా గురువారం చేసుకుంటారు. శుక్రవారం లక్ష్మీ కటాక్షం కోసం, శనివారం నాడు శనీశ్వరుడి బాధలు తొలగిపోయి అవన్నీ ఆటంకాలనే తొలగిపోయి మన చక్కటి జీవితాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఆదివారం ప్రదోషంలోని రవి ప్రదోషం అంటారు, దాని నుండి ఆరోగ్యం సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి పూర్తిగా ఆరోగ్యం వృద్ధి అవుతుందిట. ఈ విధంగా వారాలతో కూడిన త్రయోదశి తిథుల్లో వచ్చే ప్రదోషానికి చెప్పారన్నమాట. త్రయోదశి నాటండి ముఖ్యంగా ప్రదోష సమయం సాయంత్రం సమయంలో త్రయోదశి ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఆ తిథి
సాయంత్రం సమయంలో త్రయోదశి తిది ఉన్నా తిది ఉన్న రోజున ఆ రోజున వెళ్ళి శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదోష సమయంలో శివుడికి నందీశ్వరుడికి కలిపి పూజ చేయించడం అలాగే ప్రదక్షిణం చేయడం కలిగి చేసుకున్నట్లయితే నందీశ్వరుడి అనుగ్రహం కూడా పరమేశ్వరుడి అనుగ్రహంతో మనకు పొందగలుగుతామన్నమాట. ఈ విధంగా పూజా కార్యక్రమాలని ఈ త్రయోదశి నాడు కూడా చేసుకుంటూ ఉండాలి. కొన్నిటి ప్రదోష కాలంలోనే ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు కదండి, అవేంటంటే ఇప్పుడు సంకష్టహర చతుర్థి పూజ సాయంత్రం సంధ్యా సమయంలోనే చేస్తారు, పొద్దున పూట చేయరన్నమాట. అలాగే పౌర్ణమి రోజున లలితా పారాయణ ఉంది చూసారా అమ్మవారి, చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలోనే ఆ పారాయణ చదువుకొని అమ్మ అనుగ్రహం మనం పొందగలుగుతాం అన్నమాట. అంటే ఒక్కొక్క పూజ సాయంత్రం సంధ్యా సమయంలో ప్రదోష కాలంలో చేసుకునేవి కొన్ని ఉన్నాయి. ఈ విధంగా మనం ప్రదోష కాలంలో చేసేటువంటి పూజ చేసి చక్కగా ఆ రోజు పూజ అనంతరం చంద్ర దర్శనం అయిన తర్వాత మనం యథాతథంగా భోజన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం. ఈ విధంగా ప్రదోష కాలంలో చేసే పూజ పరమేశ్వరుడికి ఇంత విశిష్టత ఎందుకు చేరుకూరిందంటే ఆ సమయంలో ఆయన చాలా ప్రశాంత చిత్తంతో ఉంటాట. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు ఆ పరమేశ్వరుడు, అటువంటి ఆయన అనుగ్రహం ఈ ప్రదోష కాలంలో చేసి ఒక నెల మూడు నెలల ఇలా చేసుకుంటూ ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు లేదా సంవత్సరం మొత్తం చేసుకున్నా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ప్రదోష సమయంలో చేసే పూజకి ఎంత ప్రత్యేకత సంతరించుకుందంటే అంత ప్రత్యేకత సాధించుకొని మన మనోవాంఛల్ని మన జీవితంలో ఏర్పడుతున్న కష్టాలని నష్టాలని అన్నిటినీ తొలగించుకోవచ్చు అన్నమాట. గ్రహ బాధలు, ఈటి బాధలు, ఎటువంటి గృహంలో వచ్చేటువంటి బాధలు, ఎటువంటి బాధలైనా చక్కగా తొలగించుకొని సుఖ సంతోషమైన జీవితాన్ని మనకు ఈ పూజ ద్వారా లభిస్తుంది. ఇదండి ప్రదోష సమయాన్ని గురించి, ప్రదోష వ్రతాన్ని గురించి నాకు తెలిసిన విషయాలు తెలియజేశాను. స్వస్తి.